నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంది, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. నిన్న జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. నిన్న నగరంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లింపు, బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును అందించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. నిన్న కడప నగరంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన బాలల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నష్టపరిహారాన్ని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈరోజు అందించారు. మరణించిన బాలుడు తంజుమన్ రెహమాన్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, గాయపడిన బాలుడు అదాన్ కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే ఈ సందర్భంగా అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ సంఘటన దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. నిర్లక్ష్యం వహించిన విద్యుత్ సిబ్బందిపై చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. గాయపడిన బాలుడికి ఉచితంగా వైద్య చికిత్సను అందించాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ తక్షణంగా త్వరితగతిన దీని మీద విచారణ వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని పూరించలేము, ఒక ప్రాణ నష్టాన్ని పూరించలేము, బతికున్న పిల్లడికి జరిగిన నష్టాన్ని పూరించలేము, కానీ వాళ్లకు కొద్దిగా మద్దతు ఇస్తూ, కొద్దిగా ఊరటనిస్తూ, చిన్న ఆర్థిక సాయము ప్రభుత్వం తరపు నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది కడపలో నా దగ్గర జరగడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. నేను కంప్లీట్గా చాలా బాధపడుతున్నాను. నిన్న రాత్రి నాకు నిద్ర కూడా లేదు. నాకు ఇద్దరు పిల్లోళ్ళు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు అయినాక బిడ్డను పోగొట్టుకున్న తల్లి నరకయాతనే నేను అర్థం చేసుకోగలుగుతాను. నేనైతే తట్టుకోలేను. కానీ మనం మానవ మాతృలము, తెచ్చి ఇవ్వలేము, ఆర్థిక సాయం చేసుకున్నాము, రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకు కావాల్సిన సాయం చేసే విధంగా ముందుకు పోతాము, వాళ్ళకు అండగా ఉంటాము. కాబట్టి డెఫినెట్గా కడప నియోజకవర్గంలో ఇలాంటి పునరావృతం కాకుండా ఇలాంటి అవకతవకల్ని మార్చి ముందుకు పోవడం జరుగుతుంది. ఇంకా ఇవే కాదు, కడప నగరము చాలా పెద్దది, చాలా ఇరుకుగా ఉంది. ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. డెఫినెట్గా ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే చనిపోయిన అబ్బాయికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయాలతో బయటపడి పాక్షికంగా వికలాంగుడైన అబ్బాయికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా, అలాగనే కంప్లీట్గా ఉచితమైన వైద్య సహాయము, ఫ్యూచర్లో కూడా అబ్బాయికి చదువుకోవడానికి భవిష్యత్తుకు భరోసాగా ప్రభుత్వం ముందుంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న కడప నగరంలో కరెంటు వైరు యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాం. ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈరోజు పోయిన ప్రాణాన్ని తీసుకురాలేకపోయినా 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి కుటుంబాన్ని ఇప్పుడే కలిసి మేము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కలిసి ఓదార్చడం జరిగింది. కడప నగరంలో ఎక్కడ చూసినా కూడా ఈ కేబుల్ వైర్లు అస్తవ్యస్తంగా పోళ్ళకు తగిలించేసి
ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో నివారించేదానికే ఈ కడప నగరంలో ఉన్న పాత బస్తీ అంతా కూడా అధునాతన విధానంతో ఈ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవన్నీ కూడా ఒక పర్మనెంట్ పోల్ సిస్టంలో అప్గ్రేడ్ చేసే విధానాన్ని కూడా దాదాపు 100 కోట్లు పైచిలుకుతో ఈ మధ్యనే ప్రతిపాదనలు కూడా ఎమ్మెల్యే గారు తిరుపతి సీఎండి గారికి కూడా పంపించడం జరిగింది. ఈలోపే ఇటువంటి ప్రమాదాలు జరిగినాయి. ఈరోజు ఆ కుటుంబానికి పిల్లోడు పోయిన బాధ నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేకున్నారు. పిల్లోని అయితే తీసుకురాలేకపోయినాం కానీ ముఖ్యమంత్రి గారు తక్షణం దీని మీద స్పందించి, ఎనర్జీ మినిస్టర్ రవికుమార్ గారు కూడా స్పందించి నిన్న రాత్రే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కూడా చెక్కులు కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా కూడా ఎక్కడ నష్టం జరిగినా స్పాంటేనియస్గా తక్షణం స్పందించి ఇటువంటి కార్యక్రమాలను, ఇటువంటి నష్టం జరిగిన వాళ్ళ ఆపదలో ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి నష్టం జరిగినా కూడా అండగా ఉంటామని తెలియజేసేదానికే ఈ తక్షణ సాయం. ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు కూడా భవిష్యత్తులో చదివించడం కానీ, ఇందాక చెయ్యి విరిగిన కుటుంబానికి ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టించేది, అదేవిధంగా అతని చదివించే బాధ్యతను కూడా మేమే తీసుకుంటాం తప్పకుండా. వాళ్ళకి ఎప్పటికీ అండగా ఉంటాం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మరీ అప్గ్రేడేషన్ విధానాన్ని తొందరలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేయించి ఈ పాత బస్సులు ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా తొలగించేసి డిష్ వాళ్ళకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏసీకి కూడా ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండేటని తొలగించండి, అవసరమైతే కేసులు బుక్ చేయండి, భవిష్యత్తులో ఇటువంటి నష్టం ఎక్కడ జరగకూడదు. ప్రాణ నష్టం కంటే ఇంకొకటి పెద్ద నష్టం ఏముండదు. ప్రాణ నష్టాలు ఎక్కడ జరగకుండా నివారణ చేయాలని చెప్పి మేము ఈరోజు డిపార్ట్మెంట్ కూడా చెప్పి భవిష్యత్తులో ఎక్కడ జరగకుండా ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకుంటాం. చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయాలపాలైన కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా చెక్కులు కూడా ఇచ్చా. నిన్న జరిగిన సంఘటనకు నిన్న రాత్రే ప్రభుత్వం నుంచి చెక్కులు కూడా వచ్చినాయి. కాకపోతే ఆ కుటుంబం కొంచెం క్రిమేషన్ చేసే ఆ పనిలో ఉండడం వల్ల అది ఈరోజు ఇస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడే 2 కుటుంబాలను అటెండ్ అయ్యి వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది. యోగి వేమన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డిని తొలగించాలని వైవియు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన వైవియు ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య కృష్ణారెడ్డిని తొలగించాలని 23వ తేదీన వైవియు ముట్టడి చేపడుతున్నట్లు అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి గంగా సురేష్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి వలరాజులు తెలిపారు. ఈరోజు నగరంలోని పలు డిగ్రీ కళాశాలలో కరప్రతాలు పంపిణీ చేసి ముట్టడికి రావాలని విద్యార్థులను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ వైవి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న ఆచార్య కృష్ణారెడ్డి గతంలో అనేక అనైతిక కార్యకలాపాలకు, అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అటువంటి వారికి ఇన్ఛార్జ్ వీసీ పదవి కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. మచిలీపట్నంలోని కృష్ణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఏసీబీ విచారణ కూడా చేసిందన్నారు. వైవియు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడి ఆయనపైన విచారణ కమిటీ కూడా వేశారని, విచారణ కమిటీ కూడా ఆయన హోదాకు తక్కువ స్థాయికి ఎలిగిన వారిని విచారణ కమిటీకి వేసుకుని తూతూమంత్రంగా విచారణ జరిపించారని ఆరోపించారు. తనకు అనుకూలమైన వారిని విచారణ కమిటీలో వేయించుకున్నారని తెలిపారు. కమిటీలో ఉన్నవారికి ఆయన ఇన్ఛార్జ్ వీసీగానే పదవులు కట్టబెట్టారన్నారు. తక్షణం ప్రభుత్వం నియామకాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీన యోగి వేమన విశ్వవిద్యాలయ పరిపాలన భవనాన్ని ముట్టడి చేస్తున్నామని విద్యార్థులు తరలి రావాలని పిలుపునిచ్చారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో హిస్టరీ చెప్పిన, ఫిజిక్స్ చెప్పిన, కెమిస్ట్రీ చెప్పిన, మోరల్ వాల్యూస్ చెప్పిన, ఏ వాల్యూస్తో ఇక్కడ లైంగిక వేధింపులు పాల్పడి సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని ఇన్ఛార్జ్ వీసీగా నియమించారో ప్రభుత్వము, పరిపాలక మండలి యొక్క సభ్యులు, ఈ యొక్క ఉన్నత విద్యా మండలి సౌరభ్ గౌర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యోగవేమన విశ్వవిద్యాలయం అంటే జిల్లా కేంద్రంగా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విలువలు కలిగినటువంటి కేంద్రం. అలాంటి యోగవేమన విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ నియామకం కుర్చీ ఏ అనైతిక కార్యక్రమాలకు, లైంగిక వేధింపులకు, వ్యక్తిగత దూషణకు, లేకపోతే విద్యార్థుల పట్ల వేధింపులే తన యొక్క పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తిని నియమించడం అంటే ఇది యోగవేమన ప్రతిష్టను దిగజార్చడం కాదా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే
కృష్ణారెడ్డిని నియామకాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం. ఆ వైపుగా రేపటి దినమున పరిపాలనా భవనం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా డిమాండ్ చేశారు. కడప నగరంలో ఇంటర్నేషనల్ కళ్యాణ మండపం వద్ద టైటానిక్ బిల్డింగ్ వద్ద విద్యుత్ షాక్తో ఒక చిన్నారి చనిపోయి మరో చిన్నారి గాయపడిన ఘటనలో సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా డిమాండ్ చేశారు. ఈరోజు బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. రిమ్స్ మార్చిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని సందర్శించి అంజద్ బాషా నివాళులు అర్పించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన చికిత్స పొందుతున్న బాలుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం తక్షణం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. 3 రోజులుగా అక్కడ విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు తమ దృష్టికి తెచ్చినట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఘటన చాలా బాధాకరమని, తనను ఎంతగానో వేదనకు గురి చేసిందని అంజద్ బాషా ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారులు ఎలక్ట్రిక్ షాప్ వల్ల ఒక సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఆ సంఘటనలో ఒక అబ్బాయి మరణించడము, ఒక అబ్బాయి ఈరోజు హోలిస్టిక్లో ట్రీట్మెంట్ జరగడము, అబ్బాయిని కూడా చూడడం జరిగింది. మరి ఈ సంఘటనకు కారకులైన అధికారులను, ఎందుకంటే అక్కడ సంఘటన జరిగిన పరిస్థితుల్లో మరి ఆ ప్రాంతవాసులు చెప్పిన విషయము, గత 3 రోజులుగా అక్కడ ఒక వైరు వేలాడుతూ ఉన్నింది, మరి అక్కడ కంప్లైంట్ చేసినా కూడా మరి ఆ అధికారులు, సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం వలనే మరి ఈ ఘటన జరిగినట్టుగా మరి ఆ ప్రాంతవాసులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఈ నిర్లక్ష్యానికి కారకులైన అధికారులపైన కూడా మరి ఏదైతే చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఈ అబ్బాయి, ఎవరైతే అబ్బాయి చనిపోయాడో మరి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో అబ్బాయికి, మరి పూర్తిగా మరి దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మరి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మరి వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళు, మరి ఆటో డ్రైవర్ ఈ అబ్బాయి తండ్రి, మరి అలాంటి కుటుంబాలని కూడా ఆదుకోవాలి. మరి ఖచ్చితంగా ఈ ఏదైతే చతగాత్రైన ఈ అబ్బాయికి, వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఈ అధికారులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కడప నగరంలో తగు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అధికారులకు కూడా తెలియజేసుకుంటూ మరి వెంటనే ప్రభుత్వము స్పందించి మరి చనిపోయిన కుటుంబానికి మరి 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, మరి అదేవిధంగా ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్న మరి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా మరి డిమాండ్ చేస్తూ మరి ఆ చనిపోయిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న అబ్బాయికి త్వరలోనే కోలుకోవాలి, మరి అన్ని రకాలకు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగేటట్టుగా మేము ప్రతిపక్ష పార్టీగా కూడా మేము మరి ఖచ్చితంగా వీళ్లకు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ పాలకుడు వచ్చినా ఎన్నికల్లో కొత్త కొత్త హామీలు ఇస్తుంటే మాకేమైనా ఉన్నాయన్న ఆశలు చిగురిస్తున్నాయని, అవన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయని రామోజీ వర్గం మాల మహానాడు జాతీయ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఇమానుయేల్ వినోద్ కుమార్లు పేర్కొన్నారు.
కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో నాయకులు కడప ఉక్కు పరిశ్రమ, విద్యార్థుల నిరుద్యోగులకు ఉపాధి అనేక రకాలుగా హామీలు ఇస్తున్నారన్నారు. ఆచరణలో అవి అమలు కావడం లేదని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని శిలాఫలకం వేశారని, ఇక్కడ కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సున్నపురాళ్లపల్లి దగ్గర మరో శిలాఫలకం వేసి పట్టించుకోకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. దీంతో నిరుద్యోగుల ఆశలు గల్లంతయ్యాయని ఆరోపించారు. అనంతరం మాల మహానాడు కమిటీ ఎన్నిక జరిగింది. ఇందులో జాతీయ అధ్యక్షుడిగా ఇమానుయేల్, రాష్ట్ర అధ్యక్షుడిగా వినోద్ కుమార్లు ఎన్నికయ్యారు. వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కమిటీలో ఎటువంటి భేదాలు కానీ తారతమ్యము కానీ లేకుండా పనిచేస్తూ, అంతేకాకుండా రాష్ట్రంలో నా దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఎంత దూరమైనా ముందుకు పోతూ, ఆహర్నిశలు కృషి చేస్తూ, అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. జై భీం. నా పేరు రామోజీ ఇమానుయేల్. రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకుని, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ను జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నా రాష్ట్ర కమిటీ వాళ్ళకందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఈ రాష్ట్రమాల మహానాడు స్థాపించినప్పటి నుండి నాకు అనేక విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రతి ఉద్యమానికి వీళ్ళ సహకారం నాకు చాలా ఉంది. వాళ్ళ సహకారంతోనే ఈరోజు నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఎందుకంటే ఈ మాల మహానాడులో చేరినాక ఈ ఉద్యమం నాకు చాలా నేర్చుకునే, నేను చాలా స్ఫూర్తిని కూడా ఇచ్చింది. అనేక కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఇవన్నీ జరిగినాయి నా జీవితంలో. ఫస్ట్ నేను జిల్లా సెక్రటరీ కానుంటి, జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర అధ్యక్షునిగా, ఈరోజు జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడినాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏవైతే విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అనే ఉద్దేశంతో కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదం మీద నేను ఎన్నో పోరాటాలు చేసిన, దీక్షలు చేసిన, ధర్నాలు చేసినాము. అనేక సార్లు అరెస్టు కూడా కావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రతిసారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ఆశలు చిగురి చెప్తారు వాళ్ళు. అయ్యా, మేము వచ్చే మీకు స్టీల్ ప్లాంటు ఓపెన్ చేస్తాము, మేము వచ్చే ఫ్యాక్టరీలు కట్టాము, ఇవన్నీ చెప్పడమే కానీ ఎక్కడ ఇది ఆచరణలో సాధ్యం కాలే. గతంలో కూడా తీరా చంద్రబాబు నాయుడు ఆ టైంలో, ఇంతకుముందు గతంలో 2019కు ముందు ఏం చెప్పినాడు, మేము వచ్చి నేను అధికారంలోకి వస్తానే స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తానని చెప్పి ఒకటి మైలవరం మండలంలో ఒకటి స్టీల్ ప్లాంట్ పునాది వేసినాడు. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు అక్కడ. అంతలేకే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయితేనే ఆయన ఓడిపోవడం జరిగింది, అక్కడ నిలబడిపోయింది. అక్కడ 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి వాళ్ళ అది దుర్వినియోగం అయిపోయింది ఎవరికి ప్రజలకు చెందకుండా. రెండోది జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2019 జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సున్నపురాలపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ కట్టానని అక్కడ 13,000 భూమి తీసుకున్నాడు. అక్కడ కూడా పునాది వేసినాడు. ప్రజాధనం వృధా అయింది తప్ప ఎక్కడ ఫ్యాక్టరీలు మూగాలేదు. నిరుద్యోగుల ఆశలన్నీ గల్లంతైపోయినాయి. మరి ఇప్పుడు వచ్చినాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ కొత్త నాటకాలు, కొత్త ఏదేదో అవి వేసి వచ్చినాడు. ఇప్పుడు కూడా ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు, ఇప్పుడన్నా స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవుతుందేమో అని. కానీ ఇంతవరకు అయితే దాని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీలో ఒక్కటే మాట చెప్పినాడు, ఈ బడ్జెట్ చూస్తుంటే నాకు భయం అవుతుంది అని. అంటే ముందుగా భయం లేదు ఆయనకు అనేది. ఇలాంటి దాంట్లో మీద మేము ఇంకా పోరాడతాము నిరుద్యోగ విషయం, నిరుద్యోగస్తుల విషయంలో కానీ. అలాగే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఉంటారో వాళ్ళ అభ్యున్నతి కోసమై మేము పాటుపడతాము. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి నెల పౌరోకుల దినోత్సవం జరపాలా అనేది మేము మా కాన్సెప్ట్, అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించినాడు. ఎందుకంటే పల్లెలలో చాలా బలహీన పడిపోతున్నారు. యాక్ట్ SC ST యాక్ట్ అంటే తెలియదు వాళ్లకు.
ఈ చట్టాల మీద అవగాహన లేదు, పెత్తందారుల చేతిలో బలైపోతున్నారు. దాని మీద కూడా మేము ఉద్యమిస్తాము. అలాగే ఇంకా నూతన కమిటీని ఇంకా ఎన్నుకొని ఇంకా నాతోటి ఈ యొక్క వీరుల్లో ఎవరైతే ఉండారో వీళ్ళందరినీ కలుపుకొని ఇంకా కొంతమందిని చేర్చుకొని ఈ ఉద్యమాలకు బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమై ఇంకా పాటుపడతాను, ఇంకా కృషి చేస్తాను. నిరుద్యోగుల విషయంలో స్టీల్ ప్లాంట్ కడప ఉక్కు సీమవాకు నిదానం మీద అనేక పోరాటాలకు కూడా మేము సిద్ధమవుతాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నా రాష్ట్ర కమిటీకి దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రుల అన్నలందరికీ ఉద్యమ నమస్కారాలతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్. రాష్ట్ర మాలమహానాడు రామాజీ మానేల వర్గంలో 2016 జూన్ నెలలో జిల్లా యువజన అధ్యక్షునిగా ఎన్నుకోబడిన, అక్కడ నుండి 2016 నుండి 2020 వరకు జిల్లా యువజన అధ్యక్షునిగా పనిచేసి 2020 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేసి ఇప్పుడు నా రాష్ట్ర మాలమహానాడు నాయకులందరూ కలిసి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 8 సంవత్సరాలలో రాష్ట్ర మాలమహానాడులో నేను పనిచేస్తూ ఎంతోమంది మా దళిత అన్నదమ్ములైనటువంటి వారి అభ్యున్నత కోసం విద్యాపరంగా అయితే ఏమి, ఆర్థిక పరంగా అయితే ఏమి, ఎన్నో ఉద్యమాలు వారి మీద ఎటువంటి దాడులు చేసినా ఫస్ట్ రాష్ట్ర మాలమహానాడు మేముంటూ ఎన్నో ఉద్యమాలు చేశాము. అంతేకాకుండా మా దళితులు మేమందరము ఆర్థికంగా బాగుండాలని బ్యాంకులలో ప్రతి బ్యాంకులలో మాట్లాడి సబ్సిడీలలో తర్వాత పిఎంఈజీపీ ఎన్ఎస్ఎఫ్డిసి వీటన్నిటిలో మాకు లోన్లు ఇప్పించాము. అంతేకాకుండా మా వాళ్లకు ఎక్కడైనా సరే ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ స్పందించేది రాష్ట్ర మాలమహానాడు నాయకు. అంతేకాకుండా ఇది ఆరంభం మాత్రమే, దీనితో కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏమి మా దళితులకు ఏమి జరిగినా ఏ టైంలోనైనా మేము అందుబాటులో ఉంటాము. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. కార్పొరేషన్ స్కూల్లో దళిత విద్యార్థులకు ప్రతి ఒక్క స్కూల్లో 2 నుంచి 3 సీట్లు 42 GO కింద మేము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో పోరాడి ఉచిత సీట్లు ఇప్పించాము. మా ధ్యేయం ఒకటే, మా దళితులు మేమందరము విద్య వైద్య ఆరోగ్యంగా మేము ఎప్పుడైతే ముందుకు పోతామో మేము రాజ్యాధికారాన్ని సాధించమనేది మా నమ్మకం. దా మూడింటి కోసము ఎంతో అయినా సరే మేము కృషి చేస్తామని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన దళిత నాయకులందరికీ జై భీమ్ తెలుపుకుంటూ నా మీద నమ్మకం ఉంచి ఈ రాష్ట్ర కార్యదర్శి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చిన రామాజీ వర్గం బాలమహానాడు అందరికీ ధన్యవాదములు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, ఈ మేరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తూచా తప్పక అమలు చేస్తామని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. 2.5 నెలల కాలంలో గత ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి మధ్య తేడా ఏమిటో స్పష్టమైందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల బాగోగులను తీర్చే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలపైన, అవినీతి అక్రమాలపైన విచారణ సాగుతుందని అన్నారు. కడప నగరంలో కూడా మాజీ డిప్యూటీ సీఎం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. నాడు సీఎం సొంత జిల్లాలో కడపలో జరిగిన అరాచకాలపై కూడా విచారణ జరుగుతుందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. కడప నగరంలో జరిగిన విద్యుత్ శాఖపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 75 రోజులు కావస్తుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని, అవినీతి అరాచక పాలనను ఒక మాఫియాలాగా రాజ్యాంగ వ్యవస్థలను అన్నింటినీ కూడా ధ్వంసం చేసి కేవలం అవినీతి, అరాచకం, భూకబ్జాలు, మాఫియాలు ఇవన్నీ చూసిన ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 నెలల కాలంలో ప్రజలు ఆనందంగా సంతోషంగా ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా
ముందుకు పోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో పెన్షన్లు ఎన్నికల కోడ్లో ఉన్న సందర్భంలో 2 నెలలు ఆ తర్వాత నెల అంతా కలిపి 4000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట కూడా నిలబెట్టుకున్నాం. అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. కొన్ని 7 జిల్లాల్లో సాంకేతిక సమస్యల వల్ల అన్నా క్యాంటీన్ ఓపెన్ కాలే. కడప జిల్లాలో కూడా తొందరలో అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతాయి. నిన్న మొన్న సమీక్షల్లో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం పైన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. తొందరలో ఆ హామీ కూడా నెరవేరకపోతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గండికోటకు కానీ పులివెందుల్లో పైడిపాలెం కానీ ఇటు మా బ్రహ్మంగారి బ్రహ్మం సాగర్ కానీ జిల్లాలో ఉన్న చిన్న రిజర్వాయర్లైన సర్వరాయసాగరు, వామికొండ సాగరు, ఒకవైపు వెలుగల్లుకు అన్ని చోట్ల నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. చెరువులు కుంటలు ఈ సంవత్సరం అన్ని నిండిపోయేదానికి దేవుడు కరుణిస్తూ ఉన్నాడు, వరుణుడు కరుణిస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వంతో పోలిస్తే సంతృప్తి శాతం 2 నెలల్లోనే ప్రజలకు వచ్చిందంటే అది ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ స్పందన ఈ విధంగా ఉంటుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. నేను విశాఖపట్నంలో జరిగిన సంఘటన పైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పోతూ ఉన్నారు. శాంతి భద్రతలు కానీ ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగినా తక్షణం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుంది, రెస్పాండ్ అవుతుందని చెప్పేదానికి ఇటువంటి సంఘటనలు కూడా ఒక నిదర్శనం. చూస్తే కడప జిల్లాలో చూస్తే ఒకసారి రాష్ట్రానికి రకరకాల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తూ ఉండే. మొన్న శ్రీ సిటీలో దాదాపు 12 సంస్థల పెట్టుబడులు పెట్టిన వాళ్ళ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కడప జిల్లాలో కూడా కొప్పర్తి పారిశ్రామిక హబ్బును కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న బడ్జెట్లో జరిగిన పరిస్థితిని చూశారు మీరు. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పారిశ్రామిక వేడలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వం సేకరించింది భూములు అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాతే కొప్పర్తి హబ్లో 6000 ఎకరాలు భూములు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించిన తర్వాతనే వాళ్ళు కూడా దీన్ని బడ్జెట్లో పెట్టడం జరిగింది. కడపలో కూడా కొన్ని పారిశ్రామిక హబ్బులు కొన్ని తీసుకొచ్చే విధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఆయన కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కడప నియోజకవర్గంలో కూడా కడప కేంద్రం చేసుకొని ఇక్కడ కూడా 1-2 ఐటీ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తొందరలో హామీ కూడా ఇచ్చినారు. వైసీపీ వాళ్లకు అడ్రస్ లేకుండా పోతుంది, వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కావడంలే ఏం జరుగుతున్నామని. ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేసినారు, అక్రమ లేఅవుట్లు చేసినారు, ప్రభుత్వ భూములు ఆన్లైన్ చేయించుకున్నారు, దాని అన్నిటి మీద కూడా విచారణ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు పెట్టారు. రెవెన్యూ సదస్సులో ఎక్కడ పోయినా కూడా వైసీపీ నాయకులు అరాచకాలే బయటపడుతూ ఉన్నాయి. కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రి ఉండి ఈ జిల్లాలో విపరీతమైన భూ కబ్జాలు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండి కడప నియోజకవర్గంలో భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకుని ఆన్లైన్లు, దీని అన్నిటి మీద కూడా విచారణ జరుగుతూనే ఉంది. వీళ్ళు కోర్టులకు పోతూ ఉన్నారు రక్షించుకునేదానికి, వాళ్ళని వాళ్ళు రక్షించుకునేదానికి కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకుంటూ ఉన్నారు. ఏమి చేసినా కూడా అక్రమ కట్టడాలు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఎక్కడ ఆక్యుపై చేసుకున్నా దాన్ని ప్రభుత్వపరం చేయడం ఖాయం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ అరాచకాలను అడ్డుకట్ట వేస్తారనే నమ్మకం విశ్వాసంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ఆ తప్పు ఈ ప్రభుత్వం చేయదు. వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము సర్దిద్దుతాం. తప్పు చేసిన వానికి మాత్రం ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు శాంతిపత్రుల సమీక్షలో, ఎక్కడైనా భూ కబ్జాలు చేస్తే ల్యాండ్ క్రాబింగ్ యాక్ట్ పెట్టి నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే నిన్న మొన్న కూడా జిల్లా ఎస్పీ కూడా అదే
డైరెక్షన్స్ ఇచ్చినట్టున్నారు పోలీసు వాళ్ళు. ఎక్కడైనా భూ కబ్జాలు చేస్తే మాత్రం, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెడతాం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించేది ఉండదు. అందుకే దాదాపు ఈ 2.5 నెలల్లో వైసీపీ నాయకులు ఎవరు ఎక్కడా రోడ్లలో కనపడంలే, ముఖం చల్లడంలే, తప్పు చేసినా ప్రజలు దించేసినారు, ఇసిరి కొట్టినారు, చీ కొట్టినారు, ఓటుతో చెంప చెల్లుమనిపించినారు, ఇంకా మనం ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ ముఖం చూపించలేమన్నారు అనే భావనతో ఎవరు బయటికి కూడా రావడం లే. ఇంకా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెలలో 15 రోజులు 20 రోజులు బెంగళూరుకు పరిమితం అయిపోయినాడు. గతంలో ఏం మాట్లాడేవాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అని మాట్లాడేవాడు. అంటే హైదరాబాద్కు పోతే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అంట. మరి ఈ ముఖ్యమంత్రి గారు బెంగళూరు పోయినప్పుడల్లా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా? బెంగళూరుకు పోయి నివాసం ఉంటా ఉన్నాడే, ఈయన ఏ రాష్ట్రం? పక్క రాష్ట్రంలో నుంచి చేయడం లేదా? అంటే ఏ వ్యక్తి అయినా ఇంకొక ఊరికి పోతే ఆ ఊరికి పరిమితం అయిపోతాడా? ఇప్పుడు రోజు బెంగళూరు పోయి వస్తున్నాడే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు పోతే పక్క రాష్ట్రంలో నుంచి రాజకీయాలు చేస్తాడని మాట్లాడతారు. ఇప్పుడు కన్నడ రాష్ట్రం నుంచి రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమనాలా? ఆయనకే అర్థం కావడం లే. ప్రజలంతా మనకు సంక్షేమం అందించేసినాం, బటన్లు ఒత్తేసినాం, ఓట్లేసేస్తారని. బటన్లు ఒత్తి రాష్ట్రాన్ని ఒక క్రమబద్ధమైన సంక్షేమ పాలన అందించలేక ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర డీజిల్ పోసుకునేదానికి కూడా, కార్లకు డీజిల్ పోసుకునేదానికి కూడా డబ్బులు లేకుండా చేసిన పరిస్థితి. హాస్పిటళ్లలో మందులు లేకుండా చేసినారు ఆర్థికంగా. పేద ప్రజలకు చిన్న పని చేయాలంటే కూడా బడ్జెట్లో డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చినాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మనం పొత్తు పెట్టుకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల ఆర్థిక సాయం అందుతూ ఉంది. బడ్జెట్లో ప్రత్యేక ప్రణాళికలు పెడతా ఉన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్, రాయలసీమ 4 జిల్లాలు, ఒంగోలు, అట్లాగే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వబోతూ ఉన్నారు. రాజధానికి 15,000 కోట్లు, 50 ఏళ్ల కాలపరిమితితో వడ్డీ లేని రుణాన్ని కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో ఇవ్వబోతూ ఉన్నారు. రాజధాని నిర్మాణం చేయాలా? రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలా? చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలా? ప్రతి ఎకరాను డిస్ట్రిబ్యూటరీ కాలువలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించాలని చెప్పి అనేక సమీక్షలు చేసి తనకున్న అపారమైన అనుభవాన్ని అంతా కూడా ఈరోజు రాష్ట్రం మీద, రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నాడు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ 1995 సవరణలకు వ్యతిరేకంగా ఈరోజు స్థానిక రహమతియా ఫంక్షన్ ప్యాలెస్లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సయ్యద్ అహ్మద్ బాషా అధ్యక్షతన నిర్వహించారు. దేశవ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో విస్తరించున్న వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకుని ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చిందన్నారు. వక్ఫ్ భూముల్ని లాక్కోవడమే ప్రభుత్వ ఉద్దేశమని ఈ సందర్భంగా ఆరోపించారు. ఇందులో భాగంగా 40 సవరణలు తీసుకొచ్చిన బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు తహతహలాడుతోందన్నారు. మైనారిటీ కమ్యూనిటీలో ఈ బిల్లుపై భయాలు ఉన్నాయని, అయితే జేపీసీ పరిశీలనకు పంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీలో చైతన్యవంతులు కావాలన్నారు. ధార్మిక సంస్థల ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్గా సయ్యద్ అహ్మద్ బాషా, కమిటీ సభ్యులుగా గాలిచంద్ర, నగర కమిటీగా చాంద్ బాషా, రామ్మోహన్, కేసీ బాదుల్లా, మక్బుల్ బాషా తదితరులను ఎన్నుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు 1957 జరిగిన గదర్ సన్నివేశం తర్వాత హిందూ ముస్లిం తగాదాల కోసం ఔరంగజేబు వాడుకోవడం జరిగింది. అదే వాడుకోవడం ఈ రోజు వరకు ఆర్ఎస్ఎస్ వాడుకుంటుంది. అలాంటి వాడుక ద్వారా ఏదో ఇక్కడ జరిగిపోయిందన్న విషయాన్ని క్రియేట్ చేసి హిందువుల్లో లేని విషబీజాలు లాంటి ఇప్పటి వరకు పబ్బం కట్టుకుంటూ వచ్చింది. అయితే అన్నీ చెప్పినట్టుగా వారు వారి అజెండా మీద పనిచేస్తున్నారు. అజెండాకు వ్యతిరేకంగా జరగాల్సిన పని ఏంటంటే తను ఇచ్చిన సలహా మేరకు ఎవరైతే పార్లమెంటరీ వ్యవస్థలో గట్టిగా నిలబడ్డారో వారిని మరింత అవేర్ చేస్తూ ప్రజా ఉద్యమాల ద్వారా నిన్ననే చెప్పితే ఒక ఆప్షన్ ఏమన్నారు అంటే ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తర్వాత ఉద్యమానికి వెళ్దామన్నారు. వాస్తవం అది కాదు, వివరించడానికి అర్థమై ఉంటుంది.
మనం ఉద్యమిస్తే పార్లమెంటరీ మీదకి తుండలో తడబుద్ధి ఏం మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. ఉద్యమం చేయకుండా ముస్లిం సమాజం నుంచి ఏ రెస్పాన్స్ లేదు. ముస్లింలందరూ కూడా మోడీ గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అన్న ఆలోచనతో అక్కడ కూర్చున్న ఎంపీలు గారి ఆలోచిస్తే మోడీ ఏం కోరుకున్నాడో చేసి చేతికి ఇస్తారు. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. నిన్న జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. నిన్న నగరంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లింపు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును అందించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.